రైతుకూలీ సంఘాల ఐక్య కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో ఈ సార్వత్రిక సమ్మెలో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరుగుతున్నటువంటి ఈ బహిరంగ సభ ర్యాలీకి వచ్చిన అన్ని సంఘాల అనుబంధ సంఘాల కార్మికులందరికీ కూడా నమస్కారం నమస్తే అందరికీ కామ్రేడ్స్ మిత్రులారా తొమ్మిదిన్నర సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ప్రజలని కులం పేరుతో మతం పేరుతో విభజిస్తూ దేశంలో మెజారిటీ ప్రజలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు వ్యతిరేకంగా ముఖ్యంగా ఈ దేశంలో సుమారు 56 కోట్ల మంది ఉన్నటువంటి కార్మికులకు వ్యతిరేకంగా అనేక నిర్ణయాలు చేసింది సుప్రీం కోర్టు తీర్పు సమాన పనికి సమాన వేతనం అమలు చేయట్లేదు కనీస వేతనాలు అమలు చేయట్లేదు అదే విధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను భర్తీ చేయట్లేదు మళ్ళొకసారి అప్పీల్ చేస్తా ఉన్నా ఈ స్టేజ్ మీద ఒక ట్రేడ్ యూనియన్ అదే విధంగా ఒక పార్టీ రైతు సంఘం గాని వెంటనే వెళ్ళిపోవాలని చెప్పేసి స్టేజ్ ఖాళీ చేయాలని చెప్పేసి మేము అప్పీల్ చేస్తా ఉన్నా ఒక సంఘానికి నలుగురు మాత్రమే దయచేసి ఒకసారి మీరు ఎవరి వాళ్ళు చూసుకోవాలా కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తూ కార్మికుల ఎన్నేళ్లుగా పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల్ని కూడా నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా అనేక చట్టాలను తీసుకొస్తా ఉన్నది ముఖ్యంగా కార్మికులకు అనుకూలంగా ఉన్నటువంటి ఏవైతే సుప్రీంకోర్టు తీర్పు ఉందో దాన్ని అమలు చేయకుండా నానుస్తా ఉన్నది కనీస వేతనాలు ఇవ్వట్లేదు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయట్లేదు అదే విధంగా మిగతా కార్మికులకు సంబంధించి అనుకూలంగా ఉన్న చట్టాలను మార్చి కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా ఉన్న కొత్త చట్టాలను తీసుకొస్తూ కార్మికులకు ప్రజలకి రైతాంగానికి ఎనరని అన్యాయం చేస్తా ఉన్నది ఈ నేపథ్యంలోనే గత 4 సంవత్సరాలుగా కార్మిక సంఘాలు రైతు సంఘాలు ఐక్యంగా అనేక పోరాటాలు నిర్వహిస్తూ ఈ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యవంతం చేసే ప్రయత్నం చేసింది అందులో భాగంగానే ఇవాళ ప్రధానంగా కార్మికులకి కనీస వేతనాలు అమలు చేయాలని అదేవిధంగా రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని విద్యుత్ సంస్కరణలు ఆపేయాలని మిగతా ఎజెండాలతో మిగతా డిమాండ్లతో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకి పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగానే ఈ రోజు ఇవాళ ఇక్కడ మనం సమావేశమయ్యాం ఈ సందర్భంగా ముఖ్యంగా ఈ సభను ఉద్దేశించి సిద్ధం చేసినటువంటి వివిధ సంఘాల నాయకులకి దీంట్లో పాల్గొంటున్నటువంటి కార్మికులందరికీ కూడా దాంతో పాటుగా ఈరోజు దేశవ్యాప్తంగానే అనేక కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు అట్లాగే రైతులు వ్యవసాయ కార్మికులు ఈరోజు సభలో పాల్గొంటున్నారు ఉద్యమాలు చేస్తున్నారు ఎందుకు ఒకటేసారి ఇంతమంది ఉద్యమం చేస్తున్నారనేది ఒక్కసారి కేంద్రంలో ఉన్నటువంటి పాలకులు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది వాళ్ళు చేసినటువంటి దుర్మార్గం ఈ 10 సంవత్సరాల్లో మొత్తం స్వాతంత్రం వచ్చిన తర్వాత చేసినటువంటి పాలకుల కన్నా కూడా దుర్మార్గంగా చేయడం జరిగింది అది మనందరం కూడా అనుభవిస్తా ఉన్నాం యూనియన్ పెట్టుకుందామంటే హక్కు లేకుండా చేశారు పోరాటం చేద్దామంటే హక్కు లేకుండా చేశారు సమాన పనికి సమాన వేతనం అడిగేటటువంటి పరిస్థితి లేకుండా చేశారు మనం పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో సౌకర్యాలు కావాలంటే అవి కూడా అడగకుండా చేశారు ఏ రకంగా చేశారు 44 చట్టాల్లో 29 చట్టాలని 4 కోడులుగా మార్చి ఆ కోడుల అన్నింటిలో బాబా సాహెబ్ అంబేద్కర్ గారు మనకిచ్చినటువంటి హక్కులు రాజ్యాంగం ద్వారా ఏమున్నాయో అవన్నీ కూడా రాజ్యాంగం మార్చుకున్నదే ఈ కోడుల ద్వారా హరించడమే జరిగింది ఎవరి కోసం హరిస్తున్నారు మన కోసం కాదు కష్టజీవుల కోసం కాదు భారతదేశంలో ఉన్నటువంటి శ్రామికుల గురించి కార్మికుల గురించి ముద్దుడికి కాదు అని మనం చెప్తా ఉన్నాం ఎవరి గురించి చేస్తున్నారు ఈ దేశంలో ఉన్నటువంటి ఆదాని అబ్బాయి తాత లాంటి పారిశ్రామికవేత్తలు
ग्राट्यूटी
గ్రాట్యుటీ లెక్క ప్రకారం చెల్లించాలి. భిక్ష మాకు అవసరం లేదు అంటున్నాం. బేటీ బచావ్ బేటీ పడావ్. ఎందుకంటే వాడు ఉన్నాడు కదా రెజ్లింగ్ చైర్మన్, వాడికి దారాదత్తం చేయడానికి అని మనం అడుగుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి సంఘాలు ఇప్పుడు చెప్పినటువంటి 80% పంచాయతీలో, 70% మున్సిపల్లో, 90% మహిళలు పనిచేస్తున్నారు. కేవలం మహిళలే కాదు, మోడీ నీ కళ్ళుంటే లేకపోతే మనసుంటే ఒక్కసారి ఆలోచించు. వీటిలో దగ్గర దగ్గర 80 నుంచి 90% మా శ్రమతో పని చేసుకుంటున్నావు, రెండో పక్కనేమో ఇదంతా చేస్తున్నావు కుదరదు అని అడుగుతున్నాం. అమలీ కార్మికులు ఉన్నారు, ఏమైంది అనుకోక సంక్షేమ చట్టం మొత్తంగా ట్రేడ్ యూనియన్స్ డిమాండ్ చేస్తున్నాయి. అసంఘటిత కార్మికులందరికీ కూడా సంఘటితమైనటువంటి ఓ చట్టం తెమ్మంటున్నావు. చట్టం తీసుకున్నాడు, తెచ్చే ఉద్దేశం లేదు. అవకాశంతో ధన్యవాదాలు తెలియజేస్తాం. కానీ మిగతా ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పద్ధతుల్లో రెగ్యులర్ చేయాలని చెప్పేసి మనం కార్మిక సంఘాలుగా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. వాటితో పాటు అసంఘటిత రంగంలో ఉన్నటువంటి ప్రధానంగా ఇవాళ మార్కెట్ యార్డుల్లో అనేక కిషన్ గంజ్ లాంటి ప్రైవేట్ గంజుల్లో మార్కెట్ల్లో పనిచేస్తున్నటువంటి, అమాలీ రంగంలో పనిచేస్తున్నటువంటి, ఇతర ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తున్నటువంటి అసంఘటిత రంగ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సమగ్రమైనటువంటి సంక్షేమ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి మనం కార్మిక సంఘాలుగా మనం డిమాండ్ చేస్తూ ఈ సమస్యల్ని ఇవాళ మన శ్రమను, మన పెట్టుబడిని, మన ద్వారా వస్తున్నటువంటి లాభాలను కొంతమంది పెట్టుబడిదారులకు ఏదైతే మోడీ ప్రభుత్వం కట్టబెడుతున్నదో అదానీ అంబానీ లాంటి వ్యక్తులకు వాళ్లే కాకుండా కార్మికుల ద్వారా వచ్చినటువంటి శ్రమను కార్మికుల సంక్షేమం కోసమే ఖర్చు చేయాలనే ఉద్దేశంతోనే ఈ డిమాండ్స్ ను మనం అడుగుతూ ఉంటే ఇవాళ కొన్ని కొత్త వ్యక్తులను అంటే కొత్త మతోన్మాదుల్ని మతము పేరుతోనే ఇవాళ మనల్ని విభజించి ఇవాళ ప్రజల మధ్య చిచ్చు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రామ్ మందిర్ పేరుతో విభజించి ప్రజల మధ్య చిచ్చు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నాకంటే ముందు మాట్లాడినటువంటి వక్తలు చెప్పారు ఏ డిమాండ్ల మీద ఈరోజు దేశవ్యాప్త సమ్మె జరుగుతుందని చెప్పి. ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ కార్పొరేట్ మతతత్వ విధానాలని ప్రతిదిద్దాం, ఈ దేశాన్ని రక్షించుకుందాం అని చెప్పేసి ప్రధానమైనటువంటి నినాదాలతో ఈరోజు దేశవ్యాప్తంగా ఉండేటటువంటి కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, అట్లాగే రైతు సంఘాలు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈరోజు కార్మిక సమ్మె, అట్లాగే గ్రామీణ భారత బంధు కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఎందుకు ఇచ్చింది? నేను మూడోసారి ముచ్చటగా మళ్ళీ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా నన్నే గెలిపించండి అని చెప్పేసి మత రాజకీయాన్ని ముందుకు తీసుకొస్తూ మతోన్మాదాన్ని పులిమి ఈ రోజు మతం పేరుతో, కులం పేరుతో రాజకీయాలు చేస్తున్నటువంటి నేపథ్యాన్ని గమనించాం. ఈరోజు కనీస వేతనాలు అడిగేటటువంటి హక్కులు లేకుండా చేస్తున్నాయి. ఈరోజు చెప్పినటువంటి వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. ఏం చెప్పాడమ్మా, ఈ 10 సంవత్సరాల కాలంలో అధికారంలో ఉన్నప్పుడు 2 సంవత్సరాలకు 2 కోట్ల ఉద్యోగాలు తెస్తానన్నాడు. ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి? 20 కోట్ల ఉద్యోగాలు రావాలి మనకి, ఇచ్చాడా? ఉద్యోగాలు ఇవ్వకపోగా మొత్తం కూడా ఉన్నటువంటి ఉద్యోగాలకి ఎసరు పెట్టేటటువంటి నిర్ణయాలు తీసుకొచ్చాడు. పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాన్ని 4 లేబర్ కోడ్లుగా చేసి కార్మికుల్ని కట్టుబాన్సులుగా చేసి ఈరోజు కనీస వేతనం అడిగేటటువంటి హక్కు లేదు, సమిష్టి బేరసారాలు అనేటటువంటి హక్కు లేదు, పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, ఏమీ లేదు. కార్పొరేట్ విధానాలకి అనుకూలంగా విధానాలను చేపడుతున్నటువంటి తరుణంలో మనం చూస్తున్నటువంటిది గమనిస్తున్నాం. ఏం చెప్తున్నాడు, ఇండియా వెలిగిపోతుంది, అంతా డిజిటల్ డిజిటల్ అంటున్నారు. ఇప్పుడు గూగుల్ లో పట్టి చపాతి డౌన్లోడ్ చేస్తే మన ఆకలి తీరుతుందా? కష్టపడుతున్నాం, పనిచేస్తున్నాం, పనికి తగినటువంటి వేతనాలు ఇవ్వమని చెప్పేసి మనం అడుగుతున్నాం. పనికి తగినటువంటి వేతనాలు ఇవ్వకపోగా కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా కనీస వేతనం, పంచభక్ష పరమన్నాలు తినకపోయినా కనీసం మా పిల్లలకి పచ్చడి మెతుకులు పెట్టుకోవడానికి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వమని చెప్పేసి ఒక పక్క పోరాటాలు చేస్తుంటే మోడీ గారు ఏం చేస్తున్నారు? మినిమం 174 రూపాయలు ఇస్తే చాలు రోజుకంటున్నాడు. అంటే 5,000 రూపాయల చిల్లర
వివిధ గ్రామాల నుండి వచ్చిన అత్తలకు అన్నలకు అందరికీ నాయకులు
పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయి జీతాలు మాత్రం ఎక్కడ పెరగలేవు జీతాలు ఎక్కడైనా పెరిగినే అంటే అక్కడ 5000 6000 7000 అలా బతకాలని చెప్తా ఉన్నారు అందుకే మనమందరం ఇప్పటిదాకా కార్మిక సంఘాలు రైతు సంఘాలు వ్యాపార కార్మిక సంఘాలు వేర్వేరుగా పోరాటం చేసిరు ఈ రోజు మాత్రం మోడీని సవాల్గా తీసుకొని వాళ్ళ మోడీని కట్టదించడానికి సమ్మెను పూనుకోవడం జరిగింది ఈ సమ్మెను మీరందరూ పెద్ద ఎత్తున వచ్చి పాల్గొన్నందుకు విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమ్మెలో పాల్గొన్నటువంటి కార్మికులకు రైతాంగానికి విప్లవ జేజేలు తెలియజేస్తూ మోడీ సర్కార్ మనువాద ఫాసిస్టు విదేశ రాజకీయాలను నడపడానికి ఈ దేశంలో పూనుకున్నాడు కనుకనే కార్మిక వర్గం రైతాంగం మమేకమై సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చేకంటే ముందు ఎన్నికల్లో చేసినటువంటి వాగ్దానాలు ఏమిటి విదేశాల్లో ఉన్నటువంటి నల్ల డబ్బునంతా తీసుకొచ్చి ప్రతి కుటుంబంలో 15 లక్షల రూపాయలు అకౌంట్ లో వేస్తానని చెప్పి చెప్పాడు అంతేగాని సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అన్నారు అంతేగాని ఈ భారతదేశంలో రైతాంగం పెరిగే ధరలను బట్టి పెట్టేటువంటి పెట్టుబడులు వెళ్ళక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు గనక పంటలకు గిట్టుబాటు ధర నేనే ఇస్తానని చెప్పి మోడీ సర్కార్ ప్రకటించింది కానీ ఆచరణకు వచ్చేసరికి 2 కోట్ల ఉద్యోగాలు పక్కకు పోయినాయి కరోనా నుంచి ఇప్పటివరకు సుమారు 650,000 ఫ్యాక్టరీలు మిల్లులు కార్ఖానాలు మూతబడితే 5 కోట్ల మందికి పైగా కార్మికులు ఇవ్వాలని నిరుద్యోగులైనటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం రైతాంగం పంటలకు గిట్టుబాటు ధర లేక అనేక పోరాటాలు చేస్తున్నటువంటి దాంట్లో భాగంగానే ఇవాళ గత మంగళవారం నుంచి ఈ రోజుకు 4వ రోజు గజియాబాద్ బార్డర్ దగ్గర ఢిల్లీకి వెళ్ళేటటువంటి గజియాబాద్ లో వేల మంది రైతులు గత 4 రోజులుగా నిరసన తెలియజేసిన మోడీ సర్కార్ పట్టించుకున్నటువంటి పాపన పోరాట కేవలం పండించే పంటలకు గిట్టుబాటు ధర కావాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు మరి కార్మికులకు వ్యతిరేకంగా కార్మికులు పోరాడి సాధించినటువంటి చట్టాలను 4 కోడ్లుగా 29 చట్టాలను సవరించి 4 కోడ్లుగా తయారు చేసింది ఈ 4 కోడ్లలో కనీస వేతనాల సవరణ ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాల మీద ఆధారపడే విధంగా చేసింది అంతేకాదు ఇవాళ కనీస వేతనాల చట్టం కార్మిక వర్గానికి దూరమైంది కనీస వేతనాల పెంపుదల చట్టం అడిగే నాదుడే లేకుండా ఎన్ని నెలలు వేతనాలు ఆపినా ముంచివేసినా అడిగేటటువంటి స్థితి లేకుండా పోయింది ఆ రకంగా కార్మిక వర్గానికి వ్యతిరేకంగా చట్టాలను సవరించడమే కాకుండా కార్మిక వర్గాన్ని చీల్చి చెండాడేటటువంటి విధానాన్ని వైఖండి ఇవాళ తీసుకుంది అందులో భాగంగానే మీరు కరోనాలో మనం చూసేటట్లయితే వలస కార్మికులు తమ ఇండ్లకు చేరుకోవడానికి కనీస రవాణా సౌకర్యం కూడా ఏర్పరచినటువంటి మోడీ సర్కార్ ఇవాళ డిజిటల్ ఇండియా అంటున్నాడు వెలిగిపోతుంది భారత్ అని అంటున్నాడు అందరికీ వేతనాలు వస్తున్నాయి అందరికీ ఉపాధి దొరుకుతుందని చెప్తున్నటువంటి మోడీ ఎంత అబద్ధాల కోరు ఒకసారి మనమంతా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది పైగా ఇవాళ కార్మికులు కార్మికులను విభజించి పాలించేటటువంటి వైఖరిని మోడీ సర్కార్ తీసుకుంది శాశ్వత స్వభావం కలిగినటువంటి కార్మికుల చోట టెంపరీ ఎన్ఎంఆర్ కాంట్రాక్ట్ వర్కర్లుగా నియమించి శ్రమ దోపిడీ ఎక్కువ చేస్తున్నటువంటి స్థితిని ఇవాళ మనం చూస్తున్నాం మనమంతా ఏం కోరుకుంటున్నాం అంగన్వాడీ టీచర్లను స్కీమ్ వర్కర్లుగా పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్లకు కానీ ఆశా వర్కర్లకు కానీ కేజీబీవీలో పనిచేసే కార్మికులకు కానీ మోటార్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కానీ మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కానీ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కానీ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కింద పనిచేసే కార్మికులందరికీ జీత భత్యాలను నిర్ణయించి బేసిక్ నిర్ణయించి జీతాలు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తుంటే మరో పక్క ఏ రోజు కారోజు ఇవాళ కార్మికులను
చీల్చి చెండాడేటటువంటిది కార్మిక సమస్యలు పరిష్కారం కాకుండా మరింత జటిలమయ్యేటటువంటి స్థితిని ఇవాళ భారత పాలకులు అనుసరిస్తున్నారు. అదే విధంగా రాష్ట్రంలో మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా మనం తీసుకుంటే కార్మికులు సమ్మె ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వ రంగాన్ని సర్వనాశనం చేసే పద్ధతుల్లో కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతూ ఈరోజు ఆదానీ అంబానీ లాంటి వ్యక్తులకు ఈ దేశ సంపదను దోచిపెడతా ఉన్నారు. శ్రమ చేసినటువంటి కార్మిక వర్గానికి కనీస వేతనాలు ఇవ్వకుండా ఉద్యోగ భద్రత కల్పించకుండా కార్మిక చట్టాలు అమలు జరపకుండా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలని ఈరోజు రద్దు చేసి 4 కోట్లుగా మార్చారు. దీని మూలంగా కార్మిక వర్గం ఈరోజు భద్రత లేకుండా పోతా ఉన్నది. కాబట్టి ఆ కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని అట్లాగే ఈ దేశ సంపదను కాపాడాలని పెరుగుతున్నటువంటి ధరలను అదుపు చేయాలని కార్మిక వర్గానికి కనీసం నెలకు 26,000 వేతనం ఇవ్వాలని అట్లాగే ఈరోజు రైతాంగానికి ఏదైతే నష్టం చేసే పద్ధతుల్లో తెచ్చేటువంటి 4 వ్యవసాయ చట్టాలని రద్దు చేయడంతో పాటు రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలను అమలు జరపాలని కోరుతూ ఈరోజు కార్మిక సమ్మె దేశవ్యాప్త గ్రామీణ బంద్ కు ఇచ్చినటువంటి పిలుపులో జిల్లాలో జయప్రదం చేయడం జరిగింది. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే ఏదైతే కార్మిక ప్రజా వ్యతిరేక రైతాంగ వ్యతిరేక విధానాన్ని ఉపసంహరించుకోవాలి, లేకపోతే రాబోయే కాలంలో 3వ సారి తిరిగి మేమే అధికారంలోకి వస్తానని కలలు కంటా ఉన్నారో ఆ కలలను ప్రజలు తిప్పికొడతారు. ఈ రైతాంగం ఈ నరేంద్ర మోడీకి తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరిస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా ఏదైతే 44 కార్మిక అనుకూల చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలు రద్దు చేసిన వాటిని తిరిగి తీసుకురావాలని, అట్లాగే కార్మికులకు 8 గంటల పనిదినాన్ని కొనసాగించాలని, 12 గంటల పనిదినం నడవదు అని చెప్పేసి, అట్లాగే వ్యవసాయ రంగాన్ని ఏదైతే కార్పొరేట్ శక్తులకు ఉపజెప్పడానికి నిరసనగా 16 మాసాలు జరిగిన సమ్మె, 16 మాసాలు జరిగిన పోరాటం, 750 మంది త్యాగాల ఫలితంగా మోడీ మొండి మోడీ దుర్మార్గుడు దిగి వచ్చి రాతపూర్వక హామీలు ఇచ్చాడు. ఇచ్చిన హామీల్ని నెరవేర్చకుండా మోసం చేసిన దానికి తిరిగి నిన్నగాక మన నుంచి 4 రోజుల నుంచి సమ్మె నడుస్తూ ఉంది, ఆ పోరాటం నడుస్తూ ఉంది. ఆ పోరాటంపై ఈరోజు ఏదైతే విదేశీలపై జరిగిన దాడిలాగా ఈరోజు చేస్తూ ఉన్నాడు. ఈరోజు దేశవ్యాప్తంగా గ్రామీణ భారత్ బంద్ను జరుపుతున్నాం. ఎందుకంటే మోడీ ప్రభుత్వం 10 సంవత్సరాలు అయినప్పటికీ ఈ ప్రభుత్వం రైతాంగానికి నష్టం చేసింది, అంతేకాదు కార్మికులకు నష్టం చేసింది. ఎట్లా అంటే కార్మికులు సాధించుకున్నటువంటి 44 చట్టాలను రద్దు చేస్తూ 4 కోట్లుగా విభజించింది. రైతులు సనాతనం నుంచి వ్యవసాయాన్ని మీదనే ఆధారపడుతున్నటువంటి భారతదేశానికి తిండి పెడుతున్నటువంటి రైతులకి ఈరోజు రైతులను భూమి నుంచి దూరం చేస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. 3-2 చట్టాలు తీసుకొచ్చింది, 1 చట్టాన్ని సవరించింది. ప్రధానంగా ఈరోజు మోడీ అనుకుంటున్నది ఏంటంటే 2042 సంవత్సరం వరకు నేనే ప్రభుత్వంలో ఉంటాను, వాడు బతడా, ఎవరు బతకర్లే, కానీ అటువంటి మోడీ 2042 సంవత్సరాల దాకా వాడు కెచ్చేసుకోవడం జరిగింది. అంతేకాదు న్యూఢిల్లీ దూరం ఉన్నది, కొసాకు ఉన్నది అని చెప్పేసి వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు సర్వేలు ఇస్తూ ఉన్నారు. హైదరాబాదులో
రాజధాని చేసి ఇంకా గద్దె ఎక్కి రైతుల్ని అలసేసే విధంగా అదాని అంబానీలను హైదరాబాద్ స్టేట్ లో పెట్టాలని చెప్పేసి చూస్తున్నాడు. దానికి గోరి కట్టడానికి బండి ఎనుక బండి కట్టి 16 బండ్లు కట్టి నేను గోరి కట్టం కొడుకునే విధంగా ఆ మోడీని గోరి కట్టే రోజు దగ్గరికి వచ్చాయని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను.